చూపించట్లేదు. అలా చూపించితే గనక అసలు ఈ పార్టీలు ఉండవు ఇక్కడ. బేసిక్ సమస్య సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ కూడా ఎంతవరకు కులాల మధ్య చిచ్చు పెడుతుంది అంటే, సామాజిక న్యాయం అనేటువంటిది కులాల మధ్య చిచ్చు పెట్టదు, కులాలని డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. కాకపోతే అది ప్రాక్టికల్గా జరుగుతుందా? ఇప్పుడు రాజ్యాధికారం వేరు, రాజ్యాధికారాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఇవ్వడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇస్తున్నారు. అప్పుడు సుచరిత గారికైనా, ఇప్పుడు రావంత్ గారికి, ఈ సబితా ఇంద్రారెడ్డి అనుభవించినటువంటి హోంశాఖ, దేవేందర్ గౌడ్ అనుభవించినటువంటి హోంశాఖ, వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ నాన్న వసంత నాగేశ్వరరావు అనుభవించిన, జానారెడ్డి అనుభవించినటువంటి అధికారం, ఆ లాయల్టీ వీళ్ళకి నిజంగా అనుభవిస్తున్నారా? ఒక హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. డీజీపీలు కానీ వీళ్ళెళ్ళి ఎప్పుడైనా రివ్యూ చేయడం చూసామా? హోంమంత్రి వెళ్ళి రివ్యూ చేయడం చూసామా? అక్కడ వాళ్ళని పేరుకి ఇచ్చి ఉత్సవ విగ్రహాల్లాగా మారుస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే, పేరుకి అది ఒక మన వాళ్ళకి ఇప్పించుకోవడానికి అది ఒక అస్త్రం అవుతున్నది తప్పించి దాని ప్రాతిపదికం జరగట్లా. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? సామాజిక న్యాయానికి లేదంటే కులాల వారీగానే మాకు సీట్లు కేటాయించని డిమాండ్కి తేడా.